హనుమకొండ నగరంలో ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముందే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించే స్థలాలను పరిశీలించి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. మంగళవారం బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మా శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై ప్రసంగించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో నిబంధనలతో విధులు నిర్వర్తిస్తూ సొంతిల్లు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎంతో మంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారని, ఎన్నోసార్లు వారి సొంతింటి కలను నెరవేర్చాలి అనే దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేసినప్పటికీ అనేక కారణాల చేత జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన వాయిదా పడుతూ వచ్చిందన్నారు. కానీ ఈ నెల 29న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉండడంతో ఆలోపే స్థల పరిశీలన చేసి ఇండ్ల శంకుస్థాపనకు కృషి చేస్తామని ఆయన జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, సీనియర్ జర్నలిస్టు బీఆర్ లెనిన్, దాసరి కృష్ణారెడ్డి, సంకేసి శంకర్రావు, నాయకపు సుభాష్, గాడేపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆ ఇష్యూ మీరు కమిటీ ఉన్నారు అనే సీనియర్ సార్ ఉన్నారు, కృష్ణారెడ్డి సార్ ఉన్నారు, మీరు వేసుకొని ఆ కమిటీని ఇమీడియట్గా రిజాల్వ్ చేసుకుంటే వితిన్ 1 వీక్లో నేను అక్కడ కార్యక్రమం చేసేటట్టు చేస్తాను. నేను ప్రశాంత్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది మంత్రివర్యంతో. కాబట్టి ఈ 29th లోపు నేను ఖచ్చితంగా రామణ్ణను, ప్రశాంత్ రెడ్డి గారు, నేను మా మంత్రి వీళ్ళందరూ కూడా కూర్చొని మీరు ఏం చేస్తాము. యాక్చువల్గా కృష్ణ సార్తో ఇవాళ కలెక్టర్ దగ్గర పోదాం చూద్దామని అనుకున్నాం, కానీ సీఎం గారు వస్తున్నటువంటి సందర్భంగా పోస్ట్పోన్ చేసుకున్నాము. బహుశా ఫ్రైడే ఆర్ సాటర్డే ఖచ్చితంగా మీరు ఒక 5 ఆరుగురు రండి, నేను మల్లప్రసాద్ ప్లేసెస్ ఐడెంటిఫై చేద్దాం. ఆ ఉన్నటువంటి ఈ లోపు కూడా మీరు కూడా ఆ ప్లేస్ని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మరి వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకొని మీరు ఖచ్చితంగా ఇండ్ల నిర్మాణం చేయించే పద్ధతి నాది. అలాట్మెంట్ మాత్రం అది మీ అసోసియేషన్ మీ యూనియన్ తీసుకోవచ్చు.